Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అల్-జవహర్ని మట్టుబెట్టిన ఈ మిస్సైల్ విశేషం తెలుసా? గుర్తుందా, పదేళ్ల క్రితం కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ అల్ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ను అమెరికా హతమార్చిన తీరు అప్పటికే తన ఖచ్చితమైన జాడ తెలుసుకోవడానికి కోట్ల డాలర్లు ఖర్చు చేసింది అమెరికా. చివరికి ఆచూకే దొరికింది, ఎక్కడో కాదు పాకిస్తాన్లోనే ఉంటున్నాడు. అవును, మరి అది టెర్రరిస్టుల హబ్ కదా, ఆ దేశంలో టెర్రరిజం పుడుతుంది, ఎదుగుతుంది, విస్తరిస్తుంది, ఆపరేషన్లు చేస్తుంది, ఆశ్రయం పొందుతుంది, వాట్ నాట్. రాడార్ల నిఘాకు అదని స్టెల్త్ చాపర్లు ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్నాయి. వాటిలో అమెరికన్ నేవీ సీల్స్ కమాండోలు, ఒక వెల్ ట్రైన్డ్ డాగ్, ఆ రెండు హెలికాప్టర్లు లాడెన్ దాగి ఉన్న భవనం చేరుకుని ఒకటేమో పైనుంచి కమాండోలను జారబిడిచింది, మరొకటి భవనం ముందు ఎగురుతూ ఇంకో వైపు నుంచి దాడికి కమాండోలను దింపింది. అనూహ్యమైన ఈ దాడిని ఎవరు ఊహించలేదు. అక్కడ ఆయుధాలు అందుకునే టైం కూడా లేదు. కమాండోల తుపాకులు గర్జించాయి. లాడెన్తో పాటు మరికొందరు మరణించారు. ఆపరేషన్ ఓవర్. పదేళ్ల తరువాత అదే లాడెన్ వారసుడు అల్ జవహరి అంతే నొటోరియస్. అమెరికాకు ఆచూకి చిక్కితే కదా ముసలోడైపోయాడు, అప్పుడెప్పుడో చచ్చిపోయాడని మధ్య మధ్యలో వార్తలు వచ్చేవి. అవన్నీ నమ్మితే అది అమెరికా ఎందుకు అవుతుంది? కాకపోతే ప్రపంచంలో ఎవడు ఏమోలు ఉన్నా సరే ఇట్టే కనిపెడతాం, ఖతం చేస్తాం అనేంత సీను లేదు దానికి. సరే, ఎట్టకేలకు ఈ జవహరి ఆచూకీ దొరికింది. ఆఫ్ఘనిస్తాన్లో ఉంటున్నాడు. పర్ఫెక్ట్గా లొకేషన్ ఐడెంటిఫై చేశారు. ఈసారి అమెరికన్ నేవీ సీల్స్ కమాండో ఆపరేషన్ వంటి కదలేవి లేవు. ఇలాంటి ఆపరేషన్లలో వాళ్లను పోగొట్టుకోవడం కూడా అమెరికాకి ఇష్టం లేదు. అది కొన్నేళ్లుగా నింజా బాంబ్, R9X హెల్ఫైర్, ఫ్లయింగ్ జిన్స్ ఇలా రకరకాల పేర్లతో పిలిచే ఓ అధునాతన మిస్సైల్ను డెవలప్ చేసింది. ఇప్పుడు జవహరి మీద ప్రయోగించింది వాటినే. ఈ మిస్సైళ్లను డ్రోన్ల ద్వారా ప్రయోగించవచ్చు, అంతెందుకు, భూతలం మీద యుద్ధ వాహనాల ద్వారా కూడా ప్రయోగించవచ్చు. పోర్టబుల్ మిస్సైల్ను కూడా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు అమెరికా డ్రోన్ల ద్వారా ఈ నింజా బాంబ్స్ ప్రయోగించింది. వీటి విశేషం ఏంటంటే పేలుడు పదార్థం ఉండదు, 6 పవర్ఫుల్ బ్లేడ్స్ ఉంటాయి. ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ చేసి వదిలేస్తే సరిగ్గా ఆ టార్గెట్ వెంట పడుతుంది, మీద పడుతుంది. టార్గెట్ కారులో ఉంటే కారు పైభాగం తొలుచుకొని మరీ ఈ మిస్సైల్ టార్గెట్ను ఛిద్రం చేస్తుంది, చీల్చేస్తుంది. చప్పుడుండదు, కాస్త దూరంలో ఉన్నవారికి కూడా ప్రాణహాని ఉండదు. సైలెంట్ ఆపరేషన్. నిజానికి ఇప్పుడు జవహర్ మీదే కాదు, ఇంతకుముందు ఇదే అల్ ఖైదాకు చెందిన మరో నొటోరియస్ గ్రూపు ఉగ్రవాద నేత అబూ యాహ్యాను గత ఏడాది మట్టుబెట్టింది. అల్ ఖైదా నేత అల్ మస్రీ, తాలిబాన్ నేత మెహబూబుల్లాలను కూడా 2017లోనే ఇదే తరహా మిస్సైళ్లతో మట్టుబెట్టిందని అంటారు. కమాండోలు, విమానాలు, చాపర్లు ఎక్సెట్రా ఏమీ లేవు. సరైన డ్రోన్లు, వాటికి బిగించిన నింజా బాంబ్స్, టార్గెట్ ఖచ్చితమైన ఉనికి, ఇవి ఉంటే చాలు. రాబోయే రోజుల్లో ఉగ్రవాద కీలక నేతల నిర్మూలన ఇలాగే ఉండబోతోంది. మోడీ, రాజ్నాథ్ సింగ్, అజిత్ దోవల్, అర్థమవుతోందా? ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల రాజ్యం రావడంతో అల్ జవహరి కాస్త నిశ్చింతగా ఉంటున్నాడు. అమెరికన్ బలగాలన్నీ వెళ్ళిపోయాయి. కాబూల్ దగ్గర ఓ ఇల్లు తీసుకుని మొదట ఫ్యామిలీని పంపించాడు, తరువాత తను అక్కడ చేరాడు. రోజు బంగ్లా పైన 6 బయట ఎండలో కాసేపు ఉండడం జవహరి అలవాటు. ఆ టైం ఆ జియోగ్రాఫిక్ లొకేషన్ అన్నీ సరిచూసుకుని టార్గెట్ ఫిక్స్ చేసి అమెరికన్ డ్రోన్లు ఆఫ్ఘనిస్తాన్లోనే ఆపరేషన్ చాలా సింపుల్గా సైలెంట్గా ముగించడం ఓ విశేషమే. 9/11 దాడులకు ప్రతీకారం కోణంలో జవహరి హత్య ఖచ్చితంగా అమెరికా ఆహానికి ఎనలేని సంతృప్తి.